ఎప్పుడు చెట్లు నరుకుంటూ తిరిగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొన్ని మొక్కలు నాటారు రాజధాని ప్రాంతంలో. ఆ మొక్కలు ఆ కాసిన మొక్కలు పాతే సఫరోజం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు. మరి తాడేపల్లిలో ఎక్కి తాడేపల్లిలో దిగి ఒక హెలికాప్టర్ మరి అక్కడి నుంచి ఇంకొక 4 కిలోమీటర్లు అక్కడ ఒక హెలీప్యాడ్. సరే ముందు ఆ పేదలకి ఆ ఇల్లు ఈయన కట్టగలదో లేదో ఆ భగవంతుడికి తెలియాలి కానీ వాళ్ళకైతే 2 హెలీప్యాడ్లు అయితే వచ్చినాయి. ఆ జగనన్న కాలనీలకి 2 హెలీప్యాడ్లు అయితే వచ్చినాయి. సో హెలీప్యాడ్తో కాలనీలు నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఆర్ఫైడ్ జోన్ అక్కడ డబ్బులు ఖర్చు పెడితే అది ఆడే పెట్టుకోవాలి. ఎవడైతే టైటిల్ తీసుకున్నాడో రేపు కోర్టు తీర్పు డిఫరెంట్గా ఉంటే అదంతా మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ హోల్డర్స్కో లేదంటే సిఆర్డిఓ వెళ్ళిపోతుంది తప్ప ఇది చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా ఏదో కేంద్రం దగ్గర డబ్బులు లాగాలని చూశారు. అది మాలాంటి వాళ్ళు పండవలేదు. ఇప్పుడు అయినా సరే నేను తగ్గేదే లేదని చెప్పి మరి వాళ్ళ అక్కడ ఏదో మోడల్ హౌస్ కట్టి ఏదో డ్రామా చేశారు. త్వరితగతిన 30 లక్షలు పట్టాలు ఇచ్చారు. ఎక్కడ సంవత్సరం క్రితం అయితే 5 కట్టారు పార్లమెంట్లో చెప్పారు. ఆ తర్వాత ముందు మేమే కట్టిస్తా ఉన్నారు, తర్వాత మీరే కట్టుకోవాలన్నారు, కట్టుకోకపోతే పట్టా తీసుకుంటా ఉన్నారు, ఏదో చెప్పారు. కానీ ఇక్కడ మటుకు ఇదేం కట్టుకోకర్లేదు, మేమే కట్టించేస్తామని చెప్పి దానికి అప్లై చేస్తారా లేకపోతే ఏం చేస్తారో లేకపోతే కాంట్రాక్ట్ ఉంచుతారా సబ్సిడీ తెలియదు కానీ ఎంత ప్రాతిపదికన ఇక్కడ మేము కట్టేస్తామని చెప్పి చెప్తున్నాం. మరి కోర్టు అయితే విన్నదే, మరి నష్టమంతా ఎవడ పెట్టుకుంటాడు, లేకపోతే నా సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉంటే అని చెప్పి తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రజలకి సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉండగా కోర్టు తీర్పుని ఇలాగ ఉంటుందని చెప్పి కింద కోర్టు అంటే హైకోర్టు ఇస్ అన్ ఇండిపెండెంట్ కోర్ట్ బట్ సుప్రీంకోర్టు ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు హైకోర్ట్ ఎందుకంటే వాళ్ళ ఆర్డర్ నేను ఫాలో అవ్వాలి. మరి సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉండగా ఓకే ప్రజాధనాన్ని మీరు వృధా చేసుకోవచ్చు అని ఇక్కడ ఆర్డర్ ఇస్తే సైకలాజికల్గా సుప్రీంకోర్టు మీద దట్ ఈస్ గోయింగ్ టు బేర్ బిగ్గర్ బర్డెన్ కాబట్టి డెఫినెట్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అయితే ఇక్కడ ఆర్డర్ వచ్చే అవకాశం లేదు. అననుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. సరే ఏదో హెలికాప్టర్ సరదాగా ఏదో ఇంట్లోనే కూర్చుంటాడు, బోర్ కొట్టింది, వెళ్ళాడు హెలికాప్టర్ ఎక్కడ సరదాగా 5-10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ ఎక్కిన అది ప్రపంచ రికార్డు మనోడిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతకుమించి 5 కిలోమీటర్లకి హెలికాప్టర్ వెళ్ళిన ప్రజానాయకుడు మనం చూడలేం. మరి భవిష్యత్తులో ఈలోపు ఇంకా చాలా ట్రిప్లు ఉండొచ్చు ఈయనకి, బట్ ఈయన రేపు ప్రజలు ఓడించిన తర్వాత ఇలా 5 కిలోమీటర్లు తిరిగి ఉండైతే మళ్ళీ మనం చూడలేం. ఎందుకు రా బాబు 5 కిలోమీటర్లు కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మరి మహిళలు మరి గతంలో చెప్పారు మహిళలు దేహశుద్ధి చేసేలా ఉన్నారు అందుకని చెప్పి మహిళా పోలీస్ వలయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 60 మంది ఫుల్గా ట్రైనింగ్ అవుతున్నారు మహిళల దగ్గరికి వస్తే చెత్తపొట్టేయడానికి అని చెప్పి ఆ మధ్యన మనం 100 మంది మహిళల ఫోటోలు చూసాం. మరి ఇంకా మహిళలు ఇంకా ట్రైనింగ్ పూర్తి అయినట్టు లేదు అందుకని చెప్పి ఆ మహిళల నుంచి రక్షణకై మరి 3000 మంది మామూలు పోలీసులు ఉన్నప్పటికీ రెడీమేడ్ బ్యారికేడ్లు ఉన్నప్పటికీ కిలోమీటర్ల లెక్క పరదాలు ఉన్నప్పటికీ మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నప్పటికీ అయినా సరే మరి సింహంగా తనను తాను అభివర్ణించుకునే ఈ మానవ సింహం మరి హెలికాప్టర్లో వెళ్ళటం అలాంటి పార్టీ కార్యకర్తల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసింది. సరే ఏం చేస్తాం, సరే మా వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం ఇంకా సింహం 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 అని
చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా నేను చూసేదైతే ఎందుకు ఇంత అడావిడిగా చేస్తున్నారంటే, ఒకటి అమరావతి అంటే ఇతను గెలర్చి దాన్ని ఎలాగైనా సర్వనాశం చేయాలనే ప్రయత్నం. పూర్వం కూడా దేవతల రాజధాని అమరావతి అని అనేవారు, అంటే ఇంద్రుడు ఉండేవాడు. అమరావతి మీద ఎప్పుడూ కూడా రాక్షసులు దాడి చేస్తూ ఉండేవారు తెలుసా. అమరావతిపై రావణాసురుడు దాడి, అమరావతిపై హిరణ్యకశిపుడు దాడి, ఇలాగా మన పురాణాల్లో చూసాం. ఇప్పుడు ఈ అభినవ అమరావతిపై ఈ అభినవ రాక్షసుడు దాడి, దీన్ని బట్టి తప్ప అది కూడా నిజమేమో అనిపిస్తుంది. అదేం పురాణం కాదు. ఈ అమరావతి మీద ఈ అభినవ అసురు కానీ, నేను అంటే భాగవత కానీ, మరి అమరావతి మీద దాడి చేసే వారిని పురాణాల్లో అసురులు అంటారు కాబట్టి అసురులనే సరదాగా అనుకుందాం. సో మరి ఆ దాడి ఒకటైతే మనకి ఈ 50,760 గృహాల్లో సుమారు 35,000 గృహాలు మంగళగిరి అసెంబ్లీ ప్రాంతంలో వస్తుంది. మరి ఆ తాటికొండ ప్రాంతంలో కొన్ని ఉన్నాయి. మరి ఆ తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారిని పిలవాల, అన్నిటికి పార్టీలో లేకపోయినా ఎమ్మెల్యే కదయా, ఎమ్మెల్యే పిలవాలిగా. సో అన్నింటికి పాపం ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ రజనీ గారిని మరి ఆవిడ చేతుల మీద కానీ జరిగినట్టుగా అక్కడ అనిపించినాయి. సరే ఇప్పుడు మంగళగిరిలో ఎక్కువ ఎందుకు పెట్టారంటే, నారా లోకేష్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు కాబట్టి, ఇది హడావుడిగా ఈ 3-4 నెలల్లో డోర్ నెంబర్లు వేసేసి అక్కడికి అస్మదీయుల్ని అక్కడికి తరలించి ఇంటికి కనీసం అంటే మామూలుగా అయితే ఇప్పుడు 500-600 కూడా వేస్తున్నారు ఇంటికి మా పార్టీ వాళ్ళు. సరే ప్రతిపక్షాలు కొంచెం అలర్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మాకు నిద్య అవకాశం లేదు కాబట్టి కేవలం మా పార్టీ వాళ్ళు ఈ దొంగ ఓట్లు, ఆ ఓట్లు నిర్మూలన, ఈ దొంగ ఓట్లకి మరి సజావుగా సాగాలంటే మరి ఇక్కడ కేంద్రంతో సఖ్యత నటించి మరి ఎలక్షన్ కమిషన్ మీద కొందరు ఆలయ అధికారులతో ప్రెషర్ పెట్టించి ఇంకెన్నో కొన్ని ట్రిక్కులు వాడి 4-5 దఫాలుగా ఎలక్షన్లు పెట్టించుకుంటే ఈ పెద్దిరెడ్డి గారి గ్యాంగ్ని అలా 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 అన్ని చోట్ల తిప్పుకుంటూ చేర్చిన దొంగ ఓట్లు స్థానే వాళ్ళతో వేయించుకుంటూ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పప్పులు ఉడకో, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కనుక. మరి మా పార్టీ తప్పు చేసినప్పటికీ కూడా, మరి మా పార్టీలో ఉన్నప్పటికీ నేను దీన్ని నేను సమర్థవంతంగా పెద్దవారి దృష్టికి ఎలక్షన్ కమిషన్ దృష్టికి అక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తున్న కొందరు అధమల గురించి చేరవలసిన వారికి ఆ ఇన్ఫర్మేషన్ చేరుస్తూ ఈ బిట్లు బిట్లుగా ఎలక్షన్ అదేం దొబ్బదమ్మా అని చెప్పి మా వాళ్ళకి కూడా తెలియజేస్తూ ప్రతిపక్షం కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, ఈ ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి అక్కడ గృహాలు నిర్మించి దొంగ ఓట్లని అక్కడికి తీసుకొస్తే ఐ థింక్ కుట్రకి తింగరూరులాగా ఎవడో బలవకూడదు. అప్పుడు నారా లోకేష్ గారు కూడా పునరాలోచించాలి. ఎందుకంటే మనమేమి అమాయకుల్లాగా అభిమన్యుల్లాగా ఈ ఉచ్చులోకి వెళ్ళకూడదు. ఎదురు అనుకున్న తింగరాశాలు చూసి సమాధానం కాన్ఫిడెన్స్ నష్టం లేదు, ఎరవని పెట్టి అక్కడ గెలిపించుకో. బట్ కుట్ర అని తెలిసి అందులోకి వెళ్ళటం కరెక్ట్. నా మీద కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి, వస్తానంటే కేసులు పెడతాను. ప్రధానమంత్రి వచ్చినా కూడా నా పేరు తీయించేశాడు. ఓకే తగ్గాలి, మనం తగ్గాలి అక్కడక్కడ దాంతో కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు బిఫోర్ ఐ కన్క్లూడ్, ఇది డెఫినెట్ గా ఇది
అనాగరిక చర్య, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, ఈ వారం లోపు వస్తుందా, ఈ లోపు 4-5 రోజుల్లో పెద్దగా కొంపలు కూలిపోయేదేమీ లేదు. మానసిక క్షోభ తప్ప 4 రోజుల్లో ఇతను పెద్దగా చేయగలిగేది ఏమీ లేదు. సో అది ఆగిపోతుందనే, కోర్టు ఇంటర్వ్యూ అవుతుందనే నా ప్రగాఢ విశ్వాసం, ప్రజా విశ్వాసం, నా విశ్వాసం. ప్రజాస్వామ్యం మీద వ్యవస్థలను అనుకునే వారి విశ్వాసం అయితే తప్పకుండా అదే ఏం జరుగుతుందో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ఆశలు, దుర్మార్గపు ఆశలు, దుష్ట ఆశయాలు ఈ ఆర్ఫై జోన్ విషయంలో వమ్ము కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లీస్ట్ 4 మొక్కలు నాటావు కాబట్టి నీ చేతులతో ఆ కటింగ్ రాపరా బాబు, ఆ ట్రీ కటింగ్ ఆపమని చెప్పి మీ అశోకుడు కల్లో కనపడి, రే నేను ఇప్పుడో పాతున్నాను రా, ఇవాళ నరికేకిరా బాబు అని చెప్పి అశోకుడు కల్లోకి వచ్చి ముఖ్యమంత్రికి జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇక మా పార్టీలో అసంతృప్తి చాలా పెరిగిపోతుంది ఈ మధ్యన, అది నాతో మొదలైంది, అది 4 ఎమ్మెల్యేలతో వచ్చింది. ఇప్పుడు 3 పదవి కాలం ఉన్నా కూడా మరి పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన ఇంటి పేరు పిల్లే కావచ్చు, బట్ రియల్ పులి అంటే ఆయన, హ్యాట్స్ ఆఫ్. ఆ పదవిని నేను వదిలేసి మా అబ్బాయికి కానీ నాకు కానీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఈ పదవి నేను వదిలేస్తాను అని చెప్పి మరి ఆయన చాలా బాధపడటం జరిగింది. మరి మీరు వారిని కలిశారు. జనరల్గా ఈ మధ్యన నేను విన్నది ముఖ్యమంత్రి ఎదురుకుండా కుర్చీలు ఉండలేదండి, ఈ మధ్యన ఈయనకి జయలలిత మోడల్ వెళ్తున్నట్టున్నారు. ముఖ్యమంత్రి గారు ఎదురుకుండా కుర్చీలు ఉండబట్ట అధికారులు కానీ మరి వీళ్ళైనా టక్కడి నుంచి ఇంట్లో ఆఫీసులో సెక్రటేరియట్లో అయితే ఉంటాయి కానీ ఈయన సెక్రటేరియట్కి వెళ్ళరు కదా, ఏదో మాట్లాడేసి వెళ్ళాలట. మరి వారికి చాలా అవమానం జరిగినట్టుగా మరి నాకున్న సమాచారం.